హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నార్వే. మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మనం నరాల బలహీనతను తగ్గించేటువంటి ఒక మూడు అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం. నరాల బలహీనతలు అంటే ఎలా వస్తాయి? నరాల బలహీనత ముఖ్యంగా షుగర్ వ్యాధి బారిన పడ్డ వాళ్ళలో కానివ్వండి, లేదా అధికంగా మద్యం, ధూమపానం, డ్రగ్స్ కి అలవాటు పడ్డ వాళ్ళలో కానివ్వండి, ఈ నరాల బలహీనత అధికంగా ఉంటుంది. చూడడానికి అందంగా ఉన్నా, హైటు, వెయిట్, పర్సనాలిటీ, సిక్స్ ప్యాక్ అన్ని ఉన్నా, ఈ ఇంటర్నల్ గా నరాల బలహీనత అనేది ఎవరికి కనబడదు. అది ఏ టెస్ట్లలో కూడా మనం గుర్తించలేము. లైంగికంగా కలిసినప్పుడు అంగం మెత్తబడిపోవడం, లేదా మధ్యలోనే మెత్తబడిపోవడం, లేదా ముందుగానే వీర్యం పడిపోవడం, ఇలాంటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. చేయాలనే ఆసక్తి తగ్గిపోతుంటుంది, చేయాలని అనుకున్నా కూడా ఉపక్రమించినటువంటి ఎనర్జీ సరిపోక వీక్ అయిపోతుంటారు. ఇలాంటి వాటిని నరాల బలహీనత అంటారు. ఈ నరాల బలహీనతతో బాధపడుతున్న వారు శరీరం మొత్తం కూడా ఇలా షివరింగ్ చేయగలుగుతారు. కొంతమందిలో ఇలా షివరింగ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూడు చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. మొదటి చిట్కా, కసవింద చెట్టు యొక్క రసం తీసుకోండి. కసవింద చెట్టు అంటే మనకు ఆన్లైన్ ఈ కసవింద చూర్ణం అనేది కూడా మనకు ఆన్లైన్ లో కానీ లేదా ఆవేశంలో లభిస్తుంది. లేకపోతే కసవింద చెట్టు మీకు డైరెక్ట్ గా దొరికితే ఆ దొరికిన చెట్టు యొక్క ఆకులను తీసుకొని వచ్చి దంచి, మెత్తగా దంచి ఆ రసాన్ని తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంతా తయారు చేసుకోండి. ఓకేనా? కసవింద ఆకుల రసం, దానిలో ఎంత రసం అయితే తీసుకున్నామో అంత వెన్న కలపండి. వెన్న అయితే మనకు తెలుసుదా పాల ద్వారా వచ్చేస్తుంది, పాలు పెరుగు చిలిగినప్పుడు వెన్న వచ్చేస్తుంది. ఆ వెన్నను కూడా కలిపి శరీరం అంతా కూడా మంచిగా మర్దన చేయాలి. మొత్తం కాళ్ళు, చేతులు, బాడీ అంతా మామూలుగా కడ్రాయర్ వేసేసుకొని మొత్తం బాడీ అంతా చేసుకొని వీలుంటే ఒక 10 నుంచి 15 గంటల సేపు ఎండలో నిలబడండి. మరీ వేడి ఎండలో కాకుండా మామూలు ఎండలో ఉదయం కూడా చేయండి. ఇలా చేయడం వల్ల అది శరీరానికి డి విటమిన్, మంచి బలాన్ని, నరాలకు మంచి సత్తువను ఇవ్వడానికి ఈ కసవింద రసం అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. దాంతోపాటు ఉదయం పూట పరిగడుపున ఒక గ్లాసు ద్రాక్ష రసంలో ఒక చెంచాడు తేనె వేసుకొని తాగుతుండండి. ద్రాక్ష రసంలో తేనె అనేది నరాలకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ప్రతిరోజు రాత్రి పూట పడుకునే ముందు, ఎప్పుడైనా ప్రతి చాలా మంది కూడా పడుకునే ముందు పాలు తాగే అలవాటు అట్లాంటివి ఉంటాయి కదా, ఈ తాగి పడుకునే ముందు రాత్రిపూట ఒక గ్లాసు పాలలో ఒక చెంచాడు తేనె, ఒక చెంచాడు ధనియాల పొడి, గుర్తుపెట్టండి, ఒక చెంచాడు తేనె, ఒక చెంచాడు ధనియాల పొడిని కలుపుకొని రాత్రి అన్నం తిన్న తర్వాత తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక ఈ చెప్పిన విధంగా చేస్తుంటే, ఈ నలుగు పెట్టడం అనేది ప్రతిరోజు అంటే ఇంపాసిబుల్ కాబట్టి వీక్లీ 2 టైమ్స్ అయినా కనీసం ఈ శరీరానికి మద్దతు లాంటివి చేయించుకోండి, చక్కటి ఫలితాన్ని అందుకుంటారు. ఓకేనా? సో ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే ఈ నరాల బలహీనత అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. షివరింగ్ కానివ్వండి, వీక్నెస్ కానివ్వండి, అన్ని కూడా తగ్గిపోతాయి. కొంతమందికి శరీరం నలుపు అవుతూ ఉంటుంది, నేను ఇంత తెల్లగా ఉండేవాడిని, ఇట్లా నలుపు అయిపోయాను, ఇంత వీక్ అయిపోయాను కూడా అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే? సో ఫ్రెండ్స్, మీరు మరే ఇతర బలహీనతతో కానీ లేదా మరే ఇతర సెక్షువల్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్తో కానీ బాధపడుతున్నట్లయితే, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలో మీకు తెలియక ఇబ్బంది పడుతుంటే, పైన స్పందన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలని, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. ఓకే? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.